हेलो राजकीय आधिपत्यम कोसम जरुगुतुन्न घर्षणलो दाडुलकु गुरवुतुन्नदि मा दलित सामाजिक वर्गालकु संबंधिंचिन वाळ्ळे वाळ्ळने ముందు పెడుతున్నారు వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఘర్షణ రేపుతున్నారు వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ ఉనికిని దెబ్బతీస్తూ ఉన్నత వర్గాల రాజకీయ నాయకులు మాత్రం ఇక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు తాడిపత్రి రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఆధిపత్య రాజకీయాల్లో బలిపశువులుగా దళితులే మారుతున్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ అందుకు నిన్న జరిగిన దాడి ఘర్షణలో దళిత సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన కౌన్సిలర్నే టార్గెట్ చేసి దాడి చేయడం ఆ దాడి చేస్తున్న క్రమంలో మరో దళిత విలేకరి ఈనాడుకు సంబంధించిన దళిత విలేకరి దాన్ని ఫోటో తీస్తున్న క్రమంలో ఆధారాలు లేకుండా చేయడం కోసమే నా దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన విలేకరైన ఎర్రస్వామిని టార్గెట్ చేసి దాడి చేయడం జరిగింది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఆధిపత్య రాజకీయాలకు ఆధిపత్య వర్గాల రాజకీయాలకు ఘర్షణలకు బలిపశువులుగా దళితులు ముఖ్యంగా ఇక్కడ మాదిగలే మారుతున్నారనే విషయం కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఒకవైపు దాడికి గురైన కౌన్సిలర్కు రక్షణ కల్పించాలి దాడి చేసిన వాళ్ళను చట్టపరంగా కేసులు పెట్టి ఎస్ఎస్టీ యాక్ట్ పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అట్లనే వాస్తవాలను వెలుగులోకి చూపెట్టడం జరుగుతున్న ఘర్షణలు జరుగుతున్న విషయాలను సమాజం ముందుకు తీసుకురావడం అనేది జర్నలిజం లోనే ప్రధాన భాగం మరి కళ్ళ ముందు ఘర్షణ కళ్ళ ముందు టార్గెట్ చేసి దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన కౌన్సిలర్ను టార్గెట్ చేసి దాడులు చేస్తుంటే ఆ దాడిని ఫోటో రూపంగా తీసుకుంటున్న సమయంలోనే సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం ఇతన్ని ఏం చేసినా ఏం కాదనే ఒక అహంకారంతో ఈ విలేకరి మీద కూడా ఎర్రస్వామి విలేకరి మీద కూడా తీవ్రమైన దాడి చేశారు ఖచ్చితంగా ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈ విలేకరి దళితుడని మాదిగ సామాజిక వర్గానికి అని తెలుసు